టుడే టాపిక్ హీరోయిన్ పూజా హెగ్డే. పూజా హెగ్డే 13 అక్టోబర్ 1990లో జన్మించింది. ముంబైలో జన్మించి విశ్వ సుందరి కిరీటము సెకండ్ ప్లేస్ వరకు నందాల పోటీలో వెళ్ళింది. వెళ్ళిన మోడలింగ్ చేసుకుంటూ 2012లో తమిళ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసింది. అక్కడ కెరీర్ స్టార్ట్ చేసి 2014లో ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించింది. ఆ సినిమా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత డీజే దువ్వాడ జగన్నాథం అల్లు అర్జున్తో తీసిన సినిమా, అది హిట్ అయింది. తర్వాత నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో నటించి దానికి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. తను హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం నాలుగు భాషలు మాట్లాడగలదు. కన్నడం అంటే మామూలుగా వీళ్ళు బేసిక్గా కర్ణాటక, వీళ్ళు ఫోర్ ఫాదర్స్ కర్ణాటకలో జన్మించారు, కన్నడం మదర్ టంగ్ దానికి. కానీ హిందీలో పుట్టింది కాబట్టి అక్కడ హిందీ లాంగ్వేజ్, ముంబైలో పుట్టింది కాబట్టి హిందీ లాంగ్వేజ్ బాగొచ్చు. తర్వాత వచ్చి 2019 మహర్షి సినిమాలో మహేష్ సరసన నటించింది. 2018 అరవింద సమేతలో జూనియర్ ఇంటర్ సరసన నటించి బాగా రెండు సినిమాలు కూడా బాగా హిట్ అయినాయి. అది హిట్ అయిన మళ్ళీ 2020లో సెకండ్ సినిమా అల్లు అర్జున్ తలవైకుంఠపురంలో చేసి ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దాంట్లో బుట్టబొమ్మ సాంగ్లో వచ్చినంత ప్రజాదరణ, వ్యూస్ పరంగా, లైక్ పరంగా ప్రపంచవ్యాప్తంగా అది నంబర్1 ట్రెండ్ అయింది. బుట్టబొమ్మ సాంగ్కి వచ్చినంత పేరు, ప్రఖ్యాతలు. ఈ మధ్యలో గద్దలకొండ గణేష్ సినిమాలో కూడా వరుణ్ తేజ్ సెకండ్ సినిమా చేసింది. దాంట్లో ఒక సాంగ్ వెళ్ళివచ్చి గోదారమ్మ సాంగ్కి చాలా ప్రజాదరణ పొందింది. ఆ వెళ్ళివచ్చిన గోదారమ్మ సాంగ్ శ్రీదేవి ఇంతకుముందు యాక్ట్ చేసింది దేవత సినిమాలో శోభం బాబుది. అది శ్రీదేవిని మరిపించగలదా, అది ఏమన్నా కొంచెం అటు ఇటు తేడా వస్తే ఫ్లాప్ అవుతుంది అనుకుంటే చాలా బాగా పేరు తెచ్చుకొని ఆ పాటకి మామూలు ప్రజాదరణ రాలేదు. సినిమా హాల్లో ఆ పాట వస్తామండి, సెన్సేషన్ అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళివచ్చే గోదారమ్మ పాటకి 100కి 100% మార్కులు కొట్టేసింది. అంత న్యాయం చేసింది. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన యాక్ట్ చేస్తూ ఉంది, ప్రజెంట్ యాక్ట్ చేస్తూ ఉంది ఆచార్య సినిమాలో. ఇంకా దానికి తనకి హీరోయిన్గా నంబర్1 స్థానం కైవసం, తెలుగు ఇండస్ట్రీలో కైవసం చేసుకుంది. తన డేట్స్ కోసం నిర్మాతలు, హీరోలు వెయిట్ చేసే స్థాయిలో ఉన్నారు. అన్ని సినిమాలు హిందీలో చాలా సినిమాలు చేస్తూ ఉంది. ప్లస్ లేటెస్ట్ ఇప్పుడు ఇంకో సినిమా బుక్ అయింది, ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో కూడా బుక్ అయింది. అది తన కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుంది. అంత క్యాలెండర్ అంతా కూడా చాలా బిజీ అయిపోతుంది. అతను తన వర్క్ పట్ల డెడికేషను తెలుగు కూడా బాగా నేర్చుకునేసింది. హీరోలతో కానీ, నిర్మాతతో కానీ చాలా కన్వీనియంట్గా ఉంటూ వాళ్ళు చెప్పిన టైం కంటే అరగంట ముందు వచ్చి హోంవర్క్ చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, డిసిప్లిన్గా గొప్పగా యాక్ట్ చేస్తూ చాలా తక్కువ సంవత్సరాల్లోనే ఇన్ని ఎక్కువ సినిమాలు చేసి మంచి పేరు సాధించుకొని నంబర్1 హీరోయిన్కి వెలుగొంతా ఉంది. హీరోయిన్ కొరత చాలా ఉంది తెలుగు ఇండస్ట్రీలో. కాబట్టి నంబర్1 హీరోయిన్గా చాలా బ్రహ్మాండంగా అన్ని సినిమాలన్నీ కూడా చేసిన సినిమాలను దాదాపు 90% సక్సెస్ రేషియో ఉంది. అన్నిట్లో కూడా సినిమాల్లో కూడా పేరు రావడానికి కారణం హీరోయిన్ చాలా ప్లస్ పాయింట్ పూజా హెగ్డే వల్ల అయింది. ప్లస్ ఈ మధ్యలో వచ్చే రంగస్థలం సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది, జిల్ జిల్ జిగేల్ రాన్ అని. అసలు ఐటమ్ సాంగ్ చాలామంది చేయరు హీరోయిన్గా టాప్లో ఉన్నప్పుడు. కానీ సుకుమార్ రిక్వెస్ట్ చేయడంతో రామ్ చరణ్ సరసన గారు మెగా ఫ్యామిలీ అని చేసింది. దానికి ఆ సినిమాకి ఆ సాంగ్కి చాలా ప్రజాదరణ పొందింది. జిల్ జిల్ ఎక్కడ కానీ, ఏ ఫంక్షన్లో, ఎక్కడ, ఏ విలేజ్లో ఏవి పండగ చేస్తానో ఆ జిల్ జిల్ జిగేల్ రాన్ పాటి డ్యాన్స్లు వేస్తుంటారు. అంత విధంగా అంత చాలా తక్కువ టైంలో హెవీగా సక్సెస్ అయిన హీరోయిన్ ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే.